కొన్ని లక్షల కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. రాష్ట్రం మొత్తం ఒక ఆవేదనలో ఉన్నారు. అదే సార్, ఈరోజు రాష్ట్రంలో శ్రీమతి గారు కుట్టండి ఒక ఆవేదనలో ఉన్నారు. ప్రభుత్వ బిల్డింగ్ కనీసం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ బిల్డింగ్ కూడా పెట్టుకోవచ్చని అవకాశం ఉన్నా కూల్చేశారంటే, ఇక్కడ ఎక్కడ బిల్డింగ్స్ లేకపోయినా కూల్చారంటే ఇది కచ్చితో కూల్చేస్తున్నారు. వీళ్ళు ఇంకా రేపు ఏం చేస్తారు తెలియదని ప్రతి ఒక్కరూ భయపడే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు అంటున్నారు మొత్తం బిల్డింగ్లన్నీ కూడా రిమూవ్ చేస్తానంటున్నారు, ఆదేశాలు ఇచ్చారంటున్నారు, కలెక్టర్స్ కి ఆదేశాలు ఇచ్చామంటున్నారు. ఇప్పుడు ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆందోళనలో ఉన్నారు. అధ్యక్ష, ఆ ఆందోళన ఎప్పుడు నా దగ్గర కూడా అధ్యక్ష, ఇప్పుడు మంత్రి గారు చెప్పారు, అధ్యక్ష మాట చెప్పారు, కూర్చో అధ్యక్ష కూర్చోండి, మంత్రి గారు ఒక మాట చెప్పారు అధ్యక్ష, ఇప్పుడు నన్ను డెమాలిష్ మీరు పోతారా, మీకు నోటీస్ ఇచ్చారు. నాకు నోటీస్ అవసరం లేదు, ఎందుకంటే నా బిల్డింగ్ కూడా కాదు. నేను అడుగుతున్నా ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఒక ఆవేదన, ఒక బాధ. ఎందుకంటే అధ్యక్ష ఎప్పుడు ఎవరు వచ్చి కొడతారో తెలియదు. గవర్నమెంట్దే కొట్టినప్పుడు ప్రైవేట్ అయితే లెక్క కూడా ఉండదు. సీఎం గారు చెప్పిన తర్వాత అధ్యక్ష నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మిమ్మల్ని వారికి కూడా అప్పీల్ చేస్తున్నా, మీకు కూడా అప్పీల్ చేస్తున్నా, మినిస్టర్కి అప్పీల్ చేస్తున్నా, విక్టిమైజేషన్ వద్దు, దౌర్జన్యాలు చేయొద్దండి, ప్రజల్ని భయభ్రాంతులు చేయొద్దండి. మాజీ ముఖ్యమంత్రి గారు బిల్డింగ్ ని మేము కొట్టేస్తున్నాం కాబట్టి మీరు ఒక లెక్క అని ఈ రాష్ట్రాన్ని ఆందోళనలో పడేయొద్దండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.